తూర్పుగోదావరి జిల్లా మంటపేట మండలం తాపేశ్వరం గ్రామంలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి నాదస్వరం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, దీంతో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు వాపోయారు. ఈ రోడ్లు కూడా జలమయ్యి ఈ యొక్క సోమరాజు గారు అని గంధి సోమరాజు గారి షాపు మొత్తం రోడ్డు కొల్లిపోయి డ్రైన్ మించి వాటర్ లోనికి రావటం వల్ల ఈ షాపు చాలా నష్టపోయింది. సుమారు 10 లక్షల రూపాయలు నష్టం ఉంటుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు తాపేశ్వరం ఎప్పుడు కూడా ఇలా జరగలేదు సార్. ఇప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటివి ఏమైనా జరిగినాయా సార్? ఎప్పుడు ఇలాంటివి జరగలేదు అసలు. ఎప్పుడు జరగలేదండి? కేవలం ఇప్పుడే జరిగిందండి. ఇదే ఫస్ట్ టైం. మరి దీని మీద అధికారులు ఏమన్నా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని చెప్తున్నారండి? ఎన్నోసార్లు చెప్పారు కూడా ఎవరో పట్టించుకుంటలేదు. ఆ సెక్రటరీ గారు అసలే పట్టించుకుంటలేదు. ఇప్పుడు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని మీరు అంటున్నారా సార్? అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. చెప్పినా ఎవరు ఆటలు ఏం చేసినా డ్రైన్లు ఇరికైపోయి ఇంత నష్టం జరిగిందంటే ఈ రోడ్లు డ్రైన్లు సరిగా ఇదంతా కూడా అధికారులు నిర్లక్ష్యమని మీరు చెప్తున్నారు. అంతే కదండి, నిర్లక్ష్యం. అందువల్ల ఇంత నష్టం జరిగింది అంటారు. ఇంతకుముందు ఎప్పుడు ఎవరైనా మేము చూడలేదు అసలు. ఈ ఊర్లో ఎవరో చూడలేదు ఇలా. ఓకే సార్, థ్యాంక్ యూ. దీనికి కారణం ఏంటండి? డ్రైనేజీ లాక్ అండి. డ్రైనేజ్ దారుణంగా ఉన్నాయి. లాక్లేదు. పంచాయతీ బోర్డు వెళ్ళి చూస్తలేదు సరిగ్గా. ఈ డ్రైనేజీలో ఎక్కడెక్కడ మట్టి మసాన ఉంటుందో నీరు లాక్క పైకి ఎక్కేసింది. మొత్తం నీరు వచ్చేసింది. ఇలా డ్రైనేజీ లాగుతలేదని అధికారులకు ఎప్పుడైనా చెప్పారా మీరు? అందరూ అర్థమని చెప్తున్నాను. ఎవరో పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందంటారు. అంతేనంటారా?